105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు, ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు 155 మందికి 50 మంది మారినారు. 105 మంది అట్లాగే ఉన్నారు. యాజిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి. ఆ బీఆర్ నాయుడు గారికి అంటే వాడికి ఎట్లా బుద్ధి లేదు. ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం, ఒకటి వెళ్ళి పక్క లేకపోతే సీట్లు ఇవ్వటం, లేదా డబ్బులు చూపెట్టి అమ్ముకు చంపటం, ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు. తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు. రాధాకృష్ణ ట్రై చేస్తాడు, బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు, ఆడి పౌడర్ డబ్బాగా ట్రై చేస్తాడు, అందరూ ట్రై చేస్తారు. వాళ్ళకు ఒక ఎంతో కొంత ఒక 5 కోట్లు కమిషన్ పడేస్తే సీటు ఇస్తారు. చంద్రబాబు గారికి 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ బెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి, ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. 10 లక్షలు క్యాష్ ఉందా? ఓ సర్పంచ్ తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు, సీట్ ఇచ్చాడు. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గా ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనే ఎవరు. వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ముంటే ఇవ్వు, నువ్వు మగాడి అయితే ఇవ్వు, నీకు బీసీలు వెనుముక్క అని చెబుతావు. తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం. మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ వాళ్ళకి ఎందుకు? మా గురు వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ 5 కోట్లు దొబ్బి. ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ వాళ్ళని. మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ వాళ్ళకి? ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారు సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారు సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నందిగామ అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివాడ అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బీఆర్ నాయుడు పెడతాడా? లేకపోతే మహా న్యూస్ పౌర డబ్బా పెడతాడు? ఎవడిస్తారు?